ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ పేరు వింటే చాలు మోడర్న్ లగ్జరీ గృహాలే గుర్తుకొస్తాయి. ఈ సంస్థ జూబ్లీహిల్స్, కొండాపూర్, హాఫీజ్పేట్, నల్గండ్ల, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలను చేపడుతోంది. మరి ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ గారితో ప్రాపర్టీ గురులో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. హైదరాబాద్ లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ రివైవ్ అవుతుందా? తెలంగాణ సపరేట్ స్టేట్ అయిపోయిన తర్వాత నుంచి లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్ కాస్త ఇంప్రూవ్ అయిందండి. అంతకుముందు కొత్త గవర్నమెంట్ ఎలా చేస్తారు, ఏంటి వచ్చే ఇన్వెస్ట్మెంట్, ఏంటి ఎలా ఇన్వెస్ట్, ఎవరు వస్తారు అనే దాని గురించి కొంత కస్టమర్లు అటు అటు ఆంధ్రాకి వెళ్ళాలా, ఇటు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా అనే డైలమాలో ఉన్నారు కస్టమర్లు. లాస్ట్ 6 మంత్స్ నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. దానితో ఈ మధ్య ఐటీది గూగుల్ రావటం, ఐటీ మార్కెట్ ఇంప్రూవ్ అవటం, దానివల్ల కూడా కస్టమర్స్ ఇన్వెస్ట్మెంటు కంపేర్ టు లాస్ట్ 6 మంత్స్లో పెరుగుతూ వచ్చింది. ఇంతకుముందు 2013లో ఆగిపోయిన మార్కెట్ ఆల్మోస్ట్ మళ్ళీ కొత్త ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్ బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ కొన్ని ఏరియాలు పర్టికులర్ వైజాగ్లో కాస్త ఇంప్రూవ్ అవుతుంది. తుళ్ళూరు క్యాపిటల్ సిటీలోకి వెళ్ళే తలకి హైప్ ఒకసారి 100,000 రూపాయలు, 70,000 రూపాయలు ఉన్న ల్యాండ్స్ ఒకసారి 1,00,000 రూపాయల దాకా వెళ్ళిపోయి, 1 కోటి నుంచి 2 కోట్లు వెళ్ళిపోయి మార్కెట్ ప్రస్తుతానికి అక్కడ డౌన్ అయింది. కానీ అపార్ట్మెంట్స్ ఈ వచ్చేసరికి కాస్త విజయవాడ గుంటూరు కొంత మార్కెట్ ఇప్పుడిప్పుడే అక్కడ ఇదిగా ఉంది. అంటే లాస్ట్ ఒక 4 మంత్స్ బ్యాక్ ఉన్నంత భూమి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. వైజాగ్ మార్కెట్ కాస్త ఇంప్రూవ్ అవుతుందండి. వైజాగ్ ఏంటంటే గవర్నమెంట్ వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, ఐటీ మొత్తం వైజాగ్కి డెవలప్ చేస్తామని. సెకండ్ గ్రేడ్ సిటీ ఇప్పుడు ఉన్నట్లో వైజాగే ఉంది కాబట్టి వైజాగ్ బాగానే ఉంది. సెకండ్ విజయవాడ మార్కెట్ కాస్త బాగుంది. ప్రస్తుతం మీరు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేస్తున్నారు, అవి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి? మేము యాక్చువల్గా ఇప్పుడు రన్నింగ్లో అయితే షేక్పేటలో ఎంప్రెస్ టవర్స్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నామండి. 24 ఫ్లోర్స్ ప్రాజెక్ట్, అది 5 టవర్స్. అట్లానే షేక్పేట ఎంప్రెస్ టవర్స్, ఇంపీరియల్ హైట్స్ అని ఆఫీస్ పేటలో ప్రాజెక్ట్ ఉంది, అది 10 టవర్స్, 980 ఫ్లాట్స్. తెల్లాపూర్లో విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది, అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఉంది. సికింద్రాబాద్ ఏరియాలోకి వచ్చేసరికి విల్లాస్ 114 ఏకర్స్లో 101 విల్లాస్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్స్ అన్నీ 90% కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. 100% సేల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా అంటే ఎక్కువ స్టాక్ కూడా ఏం లేదు. కొత్తగా మేము లాంచింగ్ చేసే ప్రాజెక్ట్లో అయితేనే ఉంది. కొత్తగా నెక్స్ట్ మంత్ ఈ మంత్లో ఒక 3 ప్రాజెక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నాం. హైటెక్ సిటీ దగ్గర క్యాపిటల్ హైట్స్ అనే ఒక ప్రాజెక్ట్, 10 ఏకర్స్లో 6 టవర్స్, ఆల్మోస్ట్ 700 ఫ్లాట్స్. ఇట్లానే షేక్పేటలో ఒక హై ఎండ్ ప్రాజెక్ట్స్, 3 టవర్స్, 600 ఫ్లాట్స్ చేస్తున్నాం. శంషిగూడలో అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కోసం ఒక 10 టవర్స్ ప్రాజెక్ట్, 10 ఏకర్స్లో 700 ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ పికప్ అవుతుందనే ధైర్యం బాగుంది కాబట్టి 3 ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. ఐటీ రంగం డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? హైదరాబాద్ ఇంత భూమి వచ్చింది, ఇంత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉందంటే ఐటీ మార్కెట్ బాగుండబట్టే. ఎందుకంటే ఐటీ మార్కెట్ పెరిగే కొద్దికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కొన్నవాళ్ళకి ఆటోమేటిక్గా కొందరు రెంట్కు రావచ్చు, లేకపోతే పర్చేజ్ చేయొచ్చు. రెంట్కి కావాలన్నా ఫ్లాట్స్ అనేది కంపల్సరీ. ఎట్లా అది కాబట్టి ఐటీ మార్కెట్ పెరిగితే ఇన్వెస్టర్స్ అన్నకొని వాళ్ళకి రెంట్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇల్లు చేస్తారు. ఐటీ మార్కెట్ పికప్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ గ్రోత్ వస్తుందండి. ఐటీ కంపల్సరీ, సేమ్ టైం ఫార్మా కూడా. సొంత ఇల్లు కొనుక్కునే వారికి మీరిచ్చే సలహా సూచనలు ఏమిటి? హైదరాబాద్ మార్కెట్లో ఇది రైట్ టైం అండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అనేది రైట్ టైము. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో దొరుకుతున్న రేట్లు మీరు ఇండియాలో ఎక్కడన్నా చూడండి, ఎక్కడా లేవు. ఈవెన్ వరంగల్లోకి వెళ్ళి మీరు వరంగల్లో అబ్జర్వ్ చేయండి, 4,000 నుంచి 5,000 రూపాయలు ఉన్నాయి. కరీంనగర్ వెళ్ళండి, 5,000 రూపాయలు, 4,000 నుంచి ఉంది. విజయవాడ వెళ్తే 6,000 రూపాయలు, గుంటూరులో 6,000 రూపాయలు, వైజాగ్లో 4,000 రూపాయలు. అన్నీ అవి డెవలప్ అయ్యి ఇంత మెట్రో సిటీ ఉండి 2,500 రూపాయలకు కూడా ఇవాళ హైదరాబాద్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. ఎస్ఎఫ్టీ 2,500 రూపాయలు అంటే ఇంతకన్నా మంచి మార్కెట్ అయితే ఎప్పుడూ రాదండి. ఒక 3-4 మంత్స్ ఆగితే హైదరాబాద్ మార్కెట్ భూమి పికప్ అవుతుంది.
ఈ భూమి గారికి ఒకసారి 5 అయితే కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనలేరు. ఇవాళ 20 లక్షల రూపాయలు దొరుకుతున్నది, రేపు 40 లక్షలు అవ్వచ్చు 100%. ఎందుకంటే ఈరోజు స్టీల్ రేట్లు, సిమెంట్ రేట్లు ఏవి చూసినా ఈరోజు అమ్మే రేట్లు లాస్ అమ్ముతున్నారు. అన్ని ప్రతిసారి లాస్ అమ్మలేరు, ఒకసారి మార్కెట్ పికప్ అయితే కొనాలనుకున్న వాళ్ళు కొనలేరు. ఇది రైట్ టైం అండి కొనుక్కోవడానికి. ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ గురిలో ఒక షార్ట్ బ్రేక్.